హిందు బంధువులారా, కొన్ని వింతలు మనం చెప్పుకుందాం. ఆ వింతలు ఎక్కడంటే బైబిల్లో గుండెలాగే వింతలు. మనం ఇక్కడ చాలా మంది పాస్టర్లు చూస్తుంటాం, టచ్ గడ్డ పగిలిపోను అంటే మంటలు, అంటే కిడ్నీలో రాళ్ళు వచ్చేస్తుంటాయి, ఇంకా చెవులు బాగు చేసేస్తారు వీడియో కాల్లో. అయితే వీటన్నిటికీ మూలమైనటువంటి, ఆ వింతలకు మూలమైనటువంటి కొన్ని వింతలు బైబిల్లో వచ్చి మనం చూద్దాం. అంటే బైబిల్కి సంబంధించిన చరిత్రలో వచ్చి జీసస్ ద న్యూస్ అనే గ్రంథంలో దాని మీద పిహెచ్డి పొందినటువంటి ఒక వ్యక్తి బయట పెట్టినటువంటి నిజాలివి. జీసస్ వివాహితుడు సినిమా కూడా వచ్చింది, మీకు తెలుసు. సినిమా పేరు ద డావిన్చి కోడ్. ఓకే, ఆ నిజాలు బయటకు వస్తాయని భయంతో ఇక్కడ నిషేధించారు, అది వేరే కథ. జీసస్ తల్లికి మేరీకి నిశ్చితార్థం జరిగి వివాహం జరగకముందే పుట్టినవాడు జీసస్, అదని మనకు తెలుసు. జీసస్ వివాహితుడు మొదటి భార్యకు విడాకులు ఇచ్చి మేరీ మగ్డలిన్ను వివాహం ఆడగా జీసస్ శిష్యుల్లో అసమ్మతి ఏర్పడి జోడాన్ అనేవాడు జీసస్ వివాహం చట్టరీత్యా చెల్లదని వాదించాడు. జీసస్ శిలువపై మరణించలేదని, జీసస్ అహింసావాది కాదని, సాది విప్లవకారుడని రాశారు. శిలువ మీద మరణించక ముందు కిందకి దించి మూలికా వైద్యం తెలిసిన ఎస్పిన్ యోగుడు మూలికల సారాన్ని లేపనం చేసి గుడ్డలో చుట్టగా అది ముట్టితే కొన్ని గంటల తర్వాత తేరుకున్నాడు. ఆ తర్వాత తన శిష్యుల ఇంట సమావేశమై దామస్తో పాటు అందరికీ కనిపించి తన గాయాలను చూపించాడు. ఖర్జూరకాయలు తిని నీళ్లు తాగాడు, కానీ సువార్తల్లో ప్రత్యక్షమైనట్టుగా వ్రాశాడు. మామూలు శరీరంతో కనబడ్డాడు కనుకనే ఆహారం తిన్నాడు, ఖర్జూరకాయలు తిన్నాడు అనేది ఇక్కడ మనకి స్పష్టమవుతుంది. ఆత్మతో ప్రత్యక్షమైతే రొట్టె తినడం, ఖర్జూరం తినడం, నీళ్ళు తాగడం లాంటి సాధ్యం కాదు. సో జీసస్ పోనే లేదు, ఇంకా చావనోడు బతకడం ఏంటి, మళ్ళీ ఏదో ఇంకా ఈ జోక్స్ అంతులేదు కానీ గొద్దులేదు. ఇప్పుడు మనకి రాఘవేంద్ర స్వామి గారు, వీరబ్రహ్మం గారు ఇలాంటి యోగులు ఎంతోమంది ఉన్నారు. లోపల సమాధి చేసిన తర్వాత మాట్లాడినాడు అంటూ, వీళ్ళు అసలు లేని పర్సన్ను, శ్రావణ పర్సన్ను చచ్చాడని చెప్తారు. అక్కడ నుండి కాలినడకన పర్వత మార్గంగా శరీరంతోనే వెళ్ళిపోయాడు. జీసస్ తన బోధనలో హయ్యెస్ట్ జోక్ ఏంటంటే దేవుని రాజ్యము వస్తుంది అని చేసిన వాగ్దానం ఫలించలేదు, పైగా వచ్చింది పోపుల యొక్క రోమన్ సామ్రాజ్యం, చర్చి సామ్రాజ్యం అంటాడు జర్మన్ పరిశోధకుడు బసవ్ మెన్. అదవుతుంది కదా జీసస్ను బైబిల్కి సంబంధించిన కొన్ని వింతలు విశేషాలు ఈరోజుకి సమాప్తం. మరిన్ని వింతలతో విశేషాలతో మరొక ఎపిసోడ్లో కలుద్దాం. భారత్ మాతకి జై. సేవ్ ఇండియా ఫ్రమ్ దిస్ వైరస్ ఆఫ్ బైబిల్.